నలభై వార్డ్ ఏకేసీ కాలనీలో అడారి ఆనంద్ కుమార్ సహాయ సహకారాలతో వారి ఆదేశాల మేరకు వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు చేతుల మీదుగా అడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా గుండపు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక యుగంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కంటి వ్యాధులకు గురవుతున్నారని, కావున ముందు జాగ్రత్త చర్యగా మన నియోజకవర్గం ప్రజల సేవ కొరకు ప్రియతమ నేత అడారి ఆనంద్ కుమార్ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ, గత నెల 40 వార్డులో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం నందు సుమారు 190 మందికి కళ్లకు సంబంధిత వ్యాధులు యొక్క ఉచితంగా పరీక్షలు నిర్వహించారని, 67 మందికి షీలనగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారని, 52 మందికి కళ్లద్దాలు రాయిగా అడారి ఆనంద్ కుమార్ సహాయ సహకారాలతో ఉచితంగా ఈ కళ్లద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ, అంతేకాకుండా వారి సొంత నిధులతో అనేక కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు మంచి చేస్తున్నారని, వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, అశోక్, బాలకృష్ణ, శ్యామ్, సత్యనారాయణ, సురేష్, పండు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. గత నెల ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో పరీక్షలు 190 మంది పరీక్ష చేయించారు. అందులో 67 మందికి ఆపరేషన్ అవసరం. 67 మందికి మన శ్రీరామంలో కిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మంచి సదుపాయంతో ఆపరేషన్ చేసి ఇంటికి పంపడం జరిగింది. అనంతరం 54 మందికి కంటి అద్దాలు అవసరం పడగా వారందరికీ కూడా ఆ చాటు ట్రస్ట్ ద్వారా ఆడాలి ఆనంద్ కుమార్ గారు సొంత నిధులతో వారందరికీ కూడా కళ్ళకలు చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అప్పుడు ఆయన సొంత నిధులతో పేద పిల్లలందరికీ కూడా అవసరానికి ఉపయోగపడే అన్ని కూడా ఆయన సమకూర్చడం, అలాగే మన నియోజకవర్గంలో చాలామందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెన్షన్ రావడం వారికి ఆయన సొంత నిధులతో పెన్షన్ ఇవ్వడం కానీ, అలాగే ఎవరైనా అనాథులుగా పేదలో ఉంటే వారికి సహాయం చేయడం కానీ, ఎవరైనా ఇల్లు పట్టుకోమంటే 63 వంటి కానీ 62 వంటి కానీ నిరుపేదలు ఉంటే వారి ఇల్లు పట్టుకోలేని స్థితిలో వారికి వారికి ఇల్లు కట్టించడంలో కానీ ప్రతి విషయంలో కూడా మన పశ్చిమ నియోజకవర్గం పేదవారికి కూడా ఒక భగవంతుడిగా దొరికినటువంటి ఆడాల ఆనంద్ కుమార్ గారికి మా వార్డు తరఫున మా మనసు వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అలాగే ప్రజల తరఫున కూడా అభినందనలు తెలియపరుస్తూ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.